엄마? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం వచ్చి ఆఫ్టర్నూన్ 3:00 అయింది. నా బ్లాగ్ ని ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తాను, అంటే ఇప్పుడే పడుకొని లేచాను అనుకోండి. ప్రతిరోజు కూడా ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకోవాలండి. పడుకోలేదు అంటే టైర్డ్ అయిపోయినట్లు ఉంటాం కదా. అంటే మార్నింగ్ 4:30 లెగుస్తాను కాబట్టి కంపల్సరీ కొంచెం సేపు అయినా పడుకున్నామంటే రిలాక్స్ అయినట్లు ఉంటుంది కదా. కాబట్టి నేను నాకు అలవాటు అయిపోయింది. అట్లా లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇంకా పడుకుంటాను. ఒక 15 మినిట్స్ అయినా లేకపోతే ఒక 30 మినిట్స్ అయినా పడుకుంటాను. అలా పడుకున్నాను అంటే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే నేను నిద్రలేచిన వెంటనే కూడా ఇల్లు అయితే ఊడ్ చేసేసాను. బట్టలు ఉన్నాయండి, ఫోల్డ్ చేయాల్సింది. మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేస్తాను. ఫస్ట్ అవి ఫోల్డ్ చేసేసిన తర్వాత మిగిలిన పనులు చేస్తాను. ఇప్పుడు టైం 3:00 అయిందండి. నేను మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసాను. మొత్తం కూడా ఫోల్డ్ చేసి పెట్టేసాను. ఇక నెక్స్ట్ డే స్కూల్కి మొత్తం కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకుంటానండి. బట్టలు ఫోల్డ్ చేసుకున్నప్పుడే యూనిఫామ్స్ అని పిల్లలకి సంబంధించినవన్నీ కూడా నేను పక్కకు పెట్టేసుకుంటాను. నాకు అది ఈజీగా ఉంటుంది, మళ్ళీ అన్నీ వెతుక్కోకుండా నేను ఇలా పెట్టేసుకుంటాను. అలాగే ఐరన్కి ఇవ్వాల్సిన బట్టల్ని కూడా నేను ఒక బాస్కెట్లో వేసుకుంటానండి. ఇలా నేను బాస్కెట్ పెట్టుకున్నాను. ఇందులో బట్టలన్నీ కూడా ఐరన్కి పంపించాల్సినవి, అంటే మా ఫ్లాట్స్లోనే చేస్తారు. 10 డేస్ కానీ 15 డేస్కి ఒకసారి వచ్చి మొత్తం బట్టలన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. స్నాక్ అయితే ఈరోజు నేను ఏం చేయట్లేదు, నన్నారి షర్బత్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే జ్యూస్ కి బదులు ఈరోజు నేను షర్బత్ చేస్తాను, అది నేను మీతో షేర్ చేస్తాను ఎలా చేస్తాను అనేది. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, సుగంధ షోడ అంటారు కదా, అది నేను చేస్తున్నాను. నెక్స్ట్ డిన్నర్ లోకి వచ్చి స్పెషల్ అంటే ఏం లేదండి. ఈరోజు ఎక్కువ అయితే మేము రైస్ ఐటమ్స్ అయితే తక్కువే నైట్ తినేది, ఎక్కువ ఇడ్లీ దోశ ఇంకా ఏదైనా చేస్తూ ఉంటాను. ఈరోజు నార్త్ ఇండియన్ రెసిపీ ఒకటి చూపించాలనుకుంటున్నాను. చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తానండి. దీని పేరు వచ్చి కందపోహ అంటారు కదా, అంటే అటుకులు ఉప్మా అంటారు. నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, అది ఎక్కువ అదే చేస్తూ ఉంటారు నార్త్ ఇండియాలో అయితే. ఆ రెసిపీని నేను షేర్ చేస్తాను, అది నా ఫేవరెట్ రెసిపీ అండి, నాకైతే చాలా ఇష్టం అది. ఎన్నిసార్లు చేసినా కూడా నాకు ఆ రెసిపీ నచ్చుతూనే ఉంటుంది, ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి. ఈజీగా చేసుకునే రెసిపీ అది, నేను మీతో షేర్ చేస్తాను. ఇది కరిగించిన బెల్లం అండి, బెల్లం పాకం అంటాం కదా అది, ఇది ఆర్గానిక్ది. నేను పిల్లలకి పాలల్లో రోజు కూడా ఇది ఒక స్పూన్ కలిపిస్తాను. అంటే ఇంకా ఏ హెల్త్ డ్రింక్ పౌడర్ కూడా నేను యూజ్ చేయనండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను పిల్లలకి ఇలానే ఇస్తున్నాను. ఇంతకుముందు నేను ఇంట్లోనే చేసేదాన్ని, అంటే బెల్లంని కొంచెం వాటర్ వేసుకొని కరిగిచ్చేసేసి నేను స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని బాటిల్లో. కాకపోతే నాకు ఆర్గానిక్ది కొంచెం దొరకడం కష్టమైంది. నేను ఇంతకుముందు నార్మల్ది బెల్లంతోనే చేసేదాన్ని, ఇది ఆర్గానిక్ది అయితే ఇంకా మంచిది కదా అని చెప్పి నేను ఇప్పుడు ఇది కొంటున్నాను. కొని ఇది యూజ్ చేస్తున్నాను, కానీ చాలా మంచిదండి పిల్లలకైతే. అది బెల్లం కలిపిన పాలు తాపితే చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు. అంటే దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా మనం కూడా తాగొచ్చు. ఈ బెల్లం కలిపిన పాలు వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారు, మా పిల్లలకంటే అలవాటు అయిపోయింది 3 ఇయర్స్ నుంచి తాగుతున్నారు కాబట్టి. నేను రోజు కూడా ఈవినింగ్ టైంలో ఇస్తానండి. మార్నింగ్ టైం అంటే నేను బాయిల్డ్ ఎగ్ ఇస్తాను, అలాగే కర్డ్ రైస్ తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నేను ఈవినింగ్ టైం ఒకసారి పాలిస్తాను.
ఈరోజు నేను నన్నారి షర్బత్ చూపించబోతున్నాను, అంటే సుగంధ సోడా అంటారు. చాలామందికి ఐడియా ఉండుండొచ్చు. ఈ బాటిల్ వచ్చి నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొని వచ్చానండి. కానీ ఇది సమ్మర్లో చాలా మంచిదండి, బాడీని కూల్ చేస్తుంది. ఎవరైనా తాగొచ్చు, పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నార్మల్ వాటర్లో కూడా మనం చిల్డ్ వాటర్లో కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు. కాకపోతే మనం షోడాతో కలిపి తీసుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. కాబట్టి ఈరోజు నేను షోడాతో మిక్స్ చేసి చూపిస్తాను మీకు. నేను లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. ఈ నన్నారి షర్బత్కి వచ్చి లెమన్ జ్యూస్ వేస్తేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఈ షర్బత్ వేసుకుంటున్నాను, ఈ సుగంధం వేసుకుంటున్నాను. ఇది మీకు ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుందండి, అమెజాన్లో కూడా దొరుకుతుంది. అది వేసిన తర్వాత నేను ఇందులో షోడా వేసుకుంటున్నాను. ఇది షోడాతోనే చాలా బాగుంటుంది. ఇందులో ఆల్రెడీ షుగర్ అనేది మిక్స్ అయ్యే ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ని నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. అది మొత్తం మిక్స్ అవ్వడానికి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ నన్నారి షర్బత్, అంటే సుగంధ సోడా రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఎక్కడైనా షాప్స్లో సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ మీకు అక్కడ దొరకలేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సమ్మర్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. మన బాడీని చాలా కూల్ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ 6:00 అయిపోయిందండి. నా పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ అటుకుల ఉప్మా కంద పోహ అంటారు దీన్ని. ఇది నేను సింపుల్ మెథడ్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనం అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకుల్ని వచ్చి మనం ఏదైనా స్ట్రైనర్లో పెట్టుకొని మనం వాష్ చేసుకోవాలి. అంటే మనం మొత్తం నీళ్లు పోసేసి అట్లనే పెట్టకూడదండి. అలా పెట్టామంటే ఈ అటుకులన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి, మనకి ఈ ఉప్మా అనేది పొడి పొడిగా రాదు. కాబట్టి ఏదైనా స్ట్రైనర్లో మనం ఈ రకంగా వేసుకొని వాష్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కింద ఒక బౌల్ పెట్టేసి ఈ స్ట్రైనర్ పెట్టేసామంటే ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉన్నా కూడా, ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా మొత్తం కూడా కిందకు వచ్చేస్తుంది. మనకు ఈ అటుకులు అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇలా మనం వాష్ చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. అందులో నేను ఒక 3 స్పూన్స్ పీనట్ వేసుకున్నానండి. ఈ పీనట్ని వచ్చి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పీనట్స్ మొత్తం కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి, అంటే ఇవి చల్లగా అవ్వాలి. నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసుకున్నాను. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను జీడిపప్పులు వేసుకున్నానండి. జీడిపప్పులు వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి.
అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 2 ఆనియన్స్ని నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా కుదిరితే మనం అంత సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఈ రెసిపీకి. ఈ ఆనియన్స్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ ఎందుకు వేశాను అనుకుంటున్నారేమో, ఈ రెసిపీకి వచ్చి షుగర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకుంటున్నాను. చూడండి, మనం స్ట్రైనర్లో వాష్ చేసేసుకొని ఇది చేసాం కాబట్టి, వడగట్టేసాం కాబట్టి మనకి అటుకులు అనేది ముద్దగా అవ్వదు, పొడి పొడిగా ఉంటుంది. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకున్నానండి. ఈ కొత్తిమీరని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం 1 లెమన్ని పిండుకోవాలండి. వేడి మీద మనం లెమన్ పిండాము అంటే చేదు వస్తుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని లెమన్ పిండేసుకోవాలి. ఒకసారి ఈ లెమన్ జ్యూస్ కూడా మొత్తం అంతా పట్టేటట్లుగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కందా పోహా అంటే అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు, అలాగే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్టీ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీన్ని ఉనియప్పం అంటారండి, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది కేరళ ట్రెడిషనల్ స్వీట్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో. నేను నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను మీకు. ఈరోజు మా హస్బెండ్ ఈవినింగ్ క్లినిక్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు, హెల్దీ రెసిపీ కూడా. ఇందులో మనం బెల్లము ఇవన్నీ యూస్ చేసి చేస్తాం కాబట్టి ఒకసారి కొంచెం ఎక్కువ చేసుకొని 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు వీటిని. నేను నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ రెసిపీని మీతో షేర్ చేస్తాను. మా డిన్నర్ ఫినిష్ అయిపోయిందండి, ఇంకా అంత పని కూడా అయిపోయింది. ఇంకా నేను కిచెన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ నేను స్టవ్ని క్లీన్ చేసేస్తాను. అంటే మార్నింగ్ నుంచి యూస్ చేస్తూ ఉంటాం కదా, కాకపోతే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. నైట్ వచ్చి ఇంకా పూర్తిగా ఒకసారి మొత్తం కూడా తుడిచేసేసాము అంటే ఇంకా నీట్గా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా షింక్ను అయితే క్లీన్ చేసుకోవాలండి. మనం షింక్ను మాత్రం నీట్గా ఉంచలేదు అంటే బొద్దింకలు కానీ ఇంకా పురుగులు ఇట్లాంటివి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొంచెం ఓపిక చేసుకొని షింక్ను క్లీన్ చేసుకోవాలి. మెయిన్గా ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి ఇది స్టీల్ షింక్స్కి అయితే బాగా యూస్ అవుతుంది. నార్మల్ వాటికి కూడా ట్రై చేయొచ్చు. ఇది బేకింగ్ సోడా అండి, ఇది బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని నేను కొంచెం వేసి లెమన్తో బాగా నేను స్క్రబ్ చేసేస్తున్నాను. అంటే బాగా ఇది చేస్తున్నాను. దీనివల్ల మనకి ఆయిలీగా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా ఏదన్నా మట్టి కానీ ఇంకా ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా అంతా పోతుంది, మనకి మంచి షైన్ అనేది కూడా వస్తుంది. చాలా ఈజీగా చేసుకుండేదండి. రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా చేసినా సరిపోతుంది. కాకపోతే మనం ఇలా చేసుకున్నామంటే మనకి షింక్ అనేది నీట్గా ఉంటుంది, దీంట్లో మనకి పురుగులు కానీ ఇట్లాంటివి ఏమీ కూడా రావండి. ఇలా కానీ మనం క్లీన్ చేసుకున్నాము అంటే, జస్ట్ నేను యూస్ చేసింది వచ్చి బేకింగ్ సోడా యూస్ చేశాను, అలాగే లెమన్ యూస్ చేశాను అంతే. మొత్తం ఒకసారి బాగా స్క్రబ్ చేసేసిన తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను.
ఇలా మనం క్లీన్ చేసేసుకొని నైటే కిచెన్ని నీట్గా పెట్టేసామనుకోండి, మార్నింగ్ లేచే లోపలికి మనకు చాలా హ్యాపీగా అంటే రిలాక్స్గా ఉంటుంది. పని అనేది మనకి ఎక్కువ అనిపించదు, మిగిలిన పనులు కూడా ఇంట్రెస్ట్గా చేసుకోవచ్చు. అంతేగాని మనము అంట్లు ఇట్లాంటివన్నీ కూడా షింక్లో పెట్టేసి స్టవ్ అంతా అలానే మరకలు మరకలుగా ఇదంతా ఉంది అంటే మార్నింగ్ నిద్ర లేచే లోపలికి మనకే ఇది అంటే మనకే ఇంట్రెస్ట్ అనిపించదండి ఇదంతా మళ్ళీ పని చేసుకోవాలి అంటే. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే నైట్ ఈ రకంగా మనం ఫినిష్ చేసేసుకున్నాము అంటే మార్నింగ్కి చాలా పని అనేది తగ్గుతుంది, అంతేకాకుండా మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను మీకు. అలాగే అంట్లు మొత్తం కూడా అయిపోయిందండి, డిన్నర్ ఫినిష్ అయిపోయిన వెంటనే కూడా నేను తోమేసేసి పెట్టేశాను. అంటే ఇలా టబ్ ఒకటి పెట్టుకొని మనం యూస్ చేసింది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకొని అంటే అంట్లు అవి తోమేసుకొని పెట్టేశాము అంటే మనకు అసలు ఎక్కువ అనేవి ఉండవండి, చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే చివరిగా మొత్తం కౌంటర్ని కూడా మొత్తం తుడిచేస్తున్నాను. నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈరోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.